హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు బిజినెస్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ సునీల్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నేనైతే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్తో ఈరోజు మేము ముందుకైతే వచ్చేసాను. మరి సార్తో ఆ టాపిక్స్ గురించి మాట్లాడటమే కాదు, అవన్నీ కూడా మీకు నేను చేసి చూపించడానికి కూడా రెడీగా ఉన్నాను. అవేంటో లేట్ చేయకుండా వెళ్ళిపోదాము, సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు ఏంటంటే చాలా మంది మీరు సెషన్స్ కి వెళ్ళి ఉంటారు, యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ స్టూడెంట్స్ ఇంటరాక్షన్ అనే సందర్భాలు చాలానే ఉన్నాయి కదా. మరి అలాంటి సెషన్స్ లో, ఆ ఇంటరాక్షన్స్ లో పిల్లల్లో మీరు గమనించినటువంటి కొన్ని విశేషాలు ఈరోజు మా వ్యూవర్స్ తో మాతో మీరు షేర్ చేసుకోవాలి. డెఫినెట్లీ అండి. ఇప్పుడు నేను ఎన్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అండ్ మేనేజ్మెంట్స్ లో ట్రైనింగ్స్ చేసాము. ఇక్కడ స్టూడెంట్స్ వైట్ తీసుకుంటే స్టూడెంట్ మైండ్ సెట్ చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది. బిజినెస్ పీపుల్ తీసుకున్న బిజినెస్ పీపుల్స్ యొక్క మైండ్ సెట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో వీళ్ళందరికీ ఎలా ఉంటుంది అంటే మైండ్, స్టూడెంట్స్ మైండ్స్ ఎలా ఉంటుంది అంటే క్లియర్గా చెప్పాలి అంటే ఒక యాక్టివిటీ బేస్తో మనం వెళ్దాం. యాక్టివిటీ బేస్డ్ వెళ్ళడం కంటే ముందుగా స్టూడెంట్ మైండ్ సెట్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న స్టూడెంట్ ఎలా ఉన్నారంటే, సో తన లైఫ్ స్టైల్ స్టూడెంట్ లైఫ్ వెళ్తే మళ్ళీ రాదేమో, ఈ టైం మిస్ అయితే ఇంక ఎంజాయ్ చేయలేమో లైఫ్లో, అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఉండదేమో అన్న లైఫ్లో. ఈ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు చేయకపోతే నెక్స్ట్ ఇంకా మనం ఫ్యూచర్లో అసలు చేయలేమనేది స్టూడెంట్ మైండ్ సెట్లో బలంగా పడిపోయిందండి. చాలా మంది అంటారు, మన సినిమా ఇంపాక్ట్ కానివ్వచ్చు, సోషల్ మీడియా ఇంపాక్ట్ కానివ్వచ్చు, ఉన్నది లైఫ్ కొంచెమే, ఇప్పుడు ఎంజాయ్ చేయాలంటారు. బట్ థింగ్ నేను కూడా అంటాను, లైఫ్ని ఎంజాయ్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఎంతవరకు ఎంజాయ్ చేయాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ లిమిట్ ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్స్ లిమిట్స్ని, బౌండరీస్ని క్రాస్ చేసి మరీ వెళ్తున్నారు, అదొక మిస్టేక్ జరుగుతూ ఉంది. అట్ ఏ టైం స్టూడెంట్స్కి చాలా వరకు చాలా మంది మంచి మంచి గోల్స్ ఉంటాయి. కొంతమంది స్టూడెంట్స్కి సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, నేను సివిల్స్ క్రాస్ చేయాలి, గ్రూప్ వన్ కొట్టేయాలి కంపల్సరీగా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలి, లేకపోతే ఒక ఐఏఎస్ కావాలి అని చాలా డ్రీమ్స్ ఉంటాయి. డ్రీమ్స్ గోల్స్ పెట్టుకుని వాళ్ళ వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ డ్రీమ్స్ని వాళ్ళకి తెలియకుండా వాళ్ళు స్పాయిల్ చేసుకుంటున్నారండి. మీ ఐడియా ప్రకారం ఎలా స్పాయిల్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు? థింకింగ్ ద వే మొబైల్స్ చూడాలి. కానీ థింకింగ్ వే కంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళ మైండ్లో ఉన్నటువంటి థాట్స్ని బట్టి, వీళ్ళ సర్కిల్ ఫ్రెండ్స్ రిలేషన్షిప్స్ని బట్టి వీళ్ళ డ్రీమ్స్ గోల్స్ అని డిసైడ్ అవుతున్నాయి. రైట్ నౌ ఎలా డిసైడ్ అవుతున్నాయో మీకు చెప్తాను. మీ దగ్గర ఒక బెలూన్ తీసుకోండి. సో బెలూన్లో కొంచెము, ఇప్పుడు మీరు మీరు స్టూడెంట్ అనుకుంది, మీరే స్టూడెంట్ ఇవాళ, ఓకే, ఈ స్టూడియోలో మీరు స్టూడెంట్, ఏం చేస్తారు మీరు కొంచెం ఎయిర్ ఫిల్ చేయండి. అక్కడ ఇప్పుడు మీకు ఒక గోల్ ఉందండి, మీకు ఒక మంచి గోల్ ఉంది, ఆ గోల్ నాకు బయట చెప్పకండి. ఓకే, సో ఆ గోల్ని అందులో కొంచెం ఎయిర్ ఫిల్ చేయండి. కొంచెం ఫిల్ చేయాలా? ఎయిర్ ఫిల్ చేయండి. సో ఇప్పుడు అందులో ఇంకొంచెం ఎయిర్ ఫిల్ చేయండి. ఇందులో మీ గోల్స్, మీ గోల్ ఫిల్ చేస్తారు కదా, మీ డ్రీమ్ ఫిల్ చేయండి. అందులో డ్రీమ్ సెకండ్ వన్, డ్రీమ్ డ్రీమ్ని ఫిల్ చేయండి కొంచెమే కొంచెం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ డ్రీమ్స్తో పాటు మీకు కొన్ని ఉంటాయి కదా, సో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి, లైక్ ఒక లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి, సో మీ ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, సో నాకంటే ఇలా ఉండాలి అని చెప్పి కొన్ని డ్రీమ్స్, కోరికలు ఉంటాయి. అంటే డ్రీమ్స్ అవి కూడా, కాకపోతే ఇంకొంచెం బెటర్, మోర్ దెన్, ఇంకా చాలా ఉంటాయి, వాటిని కూడా కొంచెం ఫిల్ చేయండి. రైట్, సో ఇప్పుడు అది ఇలా వెండి ఒకసారి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళ డ్రీమ్ ఇది, గోల్ ఇది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ డ్రీమ్స్ని, గోల్స్ని ఇప్పుడు ఈ బెలూన్లో మీరు ఎలాగైతే ఫిల్ చేస్తారో మీ డ్రీమ్ని, మీ గోల్ని, స్టూడెంట్ ఏం చేస్తారంటే దీనికి ఒక దిశ నిర్దిశ అనేది ఉండదు అనమాట. సరే అనుకున్నారు అంతే, జస్ట్ నాకు ఒక హౌస్ కావాలి, నేను ఒక మంచి జాబ్ తీసుకోవాలి, నేను ఒక మంచి కార్ తీసుకోవాలి, మంచి ఒక హౌస్ కట్టుకోవాలి అని చెప్పి ఒక డ్రీమ్స్తో గోల్స్ తోటి అనుకున్నారు అంతే. బట్ దీనికి ఏం చేస్తారంటే ప్రాపర్గా గోల్ సెట్ చేయలేదు, ప్రాపర్గా వీళ్ళు దీని మీద లాక్ చేయలేదు అనమాట. ఏమైపోయిందండి, ఇప్పుడు అనుకున్నారు అంతే, అనుకుంటే జరగదు. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫిల్ చేయండి. సో ఇప్పుడు ఈ బెలూన్, ఇప్పుడు మీరు ఆల్రెడీ గోల్స్ అన్ని చేశారు కదా, ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే లాక్ చేద్దాం. ఓకే, అంటే ఇప్పుడు మనం స్టూడెంట్ ఏం చేయలేకపోతున్నారంటే ఫస్ట్ ఈ గోల్ని, డ్రీమ్ని లాక్ చేయట్లా. అంటే లాక్ చేయడం అంటే ఒక గోల్ని పర్ఫెక్ట్గా పెట్టుకొని లాక్ చేయాలి. ఇప్పుడు ఇందులో మీ గోల్ డ్రీమ్ ఉంది కదా, ఇప్పుడు బయటకు వెళ్ళిందా? లేదు. ఇంతకుముందు ఏమైంది? వెళ్ళిపోయింది. ఇప్పుడు లాక్ చేశారు. సో ఇప్పుడు లాక్ చేసింది ఇది. ఇక్కడ ఇది వచ్చేసి ఎవరి లైఫ్ అంటే, ఇప్పుడు యాజ్ యూజువల్ గా ఇది నాదనుకుంటే ఇది నా లైఫ్. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది నా లైఫ్? నా చేతిలోనే. మీ చేతిలోనే ఉంది మీ లైఫ్? ఇప్పుడు నా చేతిలో ఉంది కదా, అంటే ఇది మీ లైఫ్, అంటే ఇది మీ గోల్స్, మీ డ్రీమ్స్ అని నా చేతిలో పెట్టున్నారు. రైట్, ఓకే. సో ఒకసారి మీ లైఫ్ మీరు తీసుకోండి. ఓకే, ఒకసారి మళ్ళీ నా చేతిలో పెట్టండి మీ లైఫ్ని. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇలా వాళ్ళ లైఫ్ని తీసుకెళ్ళి ఇంకొక చేతిలో పెడతారు, అంటే డిసిషన్ తీసుకెళ్ళి ఇంకొక చేతిలో పెడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు, నేను ఉన్నానండి, మీరు ఈ డ్రీమ్స్ అచీవ్ చేయాలని అనుకుంటానా? అనుకోరు. అనుకుంటానా? మీరు గోల్స్ అచీవ్ చేయాలని అనుకుంటానా? ఏం చేస్తాను మీ డ్రీమ్స్ గోల్స్ నేను
మీరు నాకు చెప్తారు, అరే నువ్వు ఐఏఎస్ కాలేవరా, అరే నువ్వు ఇల్లు కట్టలేవురా, నీ నాన్న డైలీ 500 రూపీస్ వర్క్ చేసే ఎప్పుడు ఇల్లు కడతావరా, ఎప్పుడు నువ్వు కారు కొంటావరా, నీ వల్ల కాదురా అని చెప్పేసి పక్కనున్న ఫ్రెండ్ అనగానే ఏం చేస్తామంటే, ఎదుటోడు మన లైఫ్ని స్పాయిల్ ఒక చిన్న డాట్తో పెట్టిన వెంటనే మనం ఏం చేస్తామని డ్రీమ్స్ గోల్స్ని లాస్ట్ అంటే మనం ఇంకా అయిపోయింది, మన చేతుల్లో లేదు ఇప్పుడు. ఎస్, అంటే మన జీవితాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారంటే స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ ఇంకొక చేతిలో పెట్టేస్తున్నప్పుడు, ఇప్పుడు మీ లైఫ్ నా చేతిలో పెట్టారు, ఏమైంది మీ లైఫ్ని ఎవరు కాపాడుకోవాలి, మన లైఫ్ మనమే, మీరే కాపాడుకోవాలి. ఇక్కడ స్టూడెంట్స్ నేను చూసిన మేజర్ ఇదేనండి. సో డ్రీమ్స్ గోల్స్ ఉన్నామని ఇమీడియట్లీ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నీ డ్రీమ్ ఏంటి, నీ గోల్ ఏంటి నీకు తెలిస్తే చాలు, పక్కనోడికి తెలియాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ థింగ్ అది ఎందుకు పక్కనోళ్ళకి తెలియాలి, 1 పాయింట్. అతనే వాడేమైనా వచ్చి నీ ఫీజు కడతాడా, లేదు. ఆడేమైనా వచ్చి నీ లైఫ్లో నీ ప్రాబ్లమ్స్ స్ట్రగుల్స్ వస్తాయేమన్నా సేవ్ చేస్తాడా, లేదు. కేవలం ఈవినింగ్ నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు నీతో పాటు తోడొస్తాడు, కేవలం నువ్వు ఏదైనా పార్టీ ఇస్తే పార్టీ కోసం వస్తాడు, కేవలం నీ నుంచి ఏదైతే వాడికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా ఎక్స్పెక్టేషన్స్ కోసం మాత్రం వస్తారు ఎవరైనా ఒకటి. కానీ డ్రీమ్స్ నీ గోల్స్తో పరిగెత్తాల్సింది కేవలం నువ్వు మాత్రమే, 100%. సో చాలామంది స్టూడెంట్స్ ఇక్కడే ఫెయిల్ అవుతున్నారు. సో చాలామంది ఇంకా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, అదర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట స్టూడెంట్స్లో, నేను గమనించిన వాటిలో. అదర్ యాక్టివిటీస్ మీన్స్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఎక్కువ సోషల్ మీడియా ఇంపాక్ట్ వల్ల ఇప్పుడు స్టూడెంట్ చేయాల్సిన పని ఏంటి, నాలెడ్జ్ తీసుకోవాలి, అట్ ఎ టైమ్ స్పోర్ట్స్, గుడ్ హ్యాబిట్. సో ఇటువంటి వాటిలో వాడు ఎక్కువ ఫోకస్ చేయకుండా ఏం చేస్తున్నారంటే, సో నాకు తెలిసి నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేంత అయిపోయినప్పటి వరకు నేను నా క్లాస్మేట్స్ ఎవరు అమ్మాయిలతో కానీ అబ్బాయిలతో మేము కలిసి ఎప్పుడు గెట్ టుగెదర్లు కానీ ఎప్పుడు మేము ఒక చిన్న హోటల్కి వెళ్ళింది కూడా లేదు మా ఎడ్యుకేషన్ టైంలో. బట్ ఇవాళ ఎలా ఉందంటే, 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ కూడా, సో బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి పార్టీలకు వెళ్ళడం, పబ్స్కి వెళ్ళడం, ఇవన్నీ తీసుకొచ్చి ఇంపాక్ట్ అనేది వీళ్ళ స్టూడెంట్స్ మైండ్లో ఏమైపోయింది అంటే ఇంకా ఎక్కువ ఉంది. వీటిని పేరెంట్స్ ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారే కానీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు కదా, చెయ్యాలి వెళ్ళాలి, అంటే కల్చర్ తెలుస్తుంది మీకు కూడా, బయట ప్రపంచం కూడా తెలియాలి కదా, బయటకి వెళ్తే తెలుస్తుందని పేరెంట్స్ ఎంకరేజ్ కూడా చేస్తున్నారు కదా. పేరెంట్స్ 100% ఎంకరేజ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందండి, నేను అర్థంటే పేరెంట్స్కి, నా దగ్గర కౌన్సిలింగ్స్ చాలామంది వస్తూ ఉంటారండి స్టూడెంట్స్ని, పిల్ల పేరెంట్స్ తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళు అప్పుడు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే, సార్ మేము ఒక చిన్న మిస్టేక్ చేసాం. ఏంటమ్మా చిన్న మిస్టేక్ అంటే, మా పిల్లలు ఎలా తిరుగుతూ ఉన్నా కూడా మేము వాళ్ళని ఫ్రీడమ్ ఇచ్చేసాం సార్. ఎస్, ఆ ఫ్రీడమ్ ఈరోజు వాళ్ళు డిప్రెషన్ లేక వెళ్ళేలా చేసింది సార్ అన్నారు. చూడండి, ఒక్క ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడము వాళ్ళు డిప్రెషన్ లేకలా చేసిందంటే, యాజ్ అ పేరెంట్గా మనం చేయాల్సిన మిస్టేక్ ఏంటి, మనం ఏం చేసాం, ఏం ఎక్కడ వాళ్ళకి వాళ్ళని ఎలా గైడ్ చేయాలి. ఎస్, ఇప్పుడు బేసిక్గా మీరు ఒక పేరెంట్ అండి, మీ దగ్గర డబ్బులు బాగున్నాయి కానీ మీ పిల్లల్ని మీరు ఎలా పెంచుతారంటే, నా పిల్లాడు కాళ్ళు కింద పెడితే మెత్తగా ఉండాలి, మా వాడు స్కూల్కి వెళ్తే కార్లో వెళ్ళాలి, మా వాడు తినే ఫుడ్, లంచ్ బాక్స్ హైఫై ఉండాలి, మా వాడు ఎడ్యుకేషన్ హైఫై ఉండాలి. అంటే యాజ్ ఎ పేరెంట్గా మీరు కలల గణంలో తప్పు లేదు. ఎస్, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆ స్టూడెంట్ మైండ్ సెట్లో ఏముందంటే, నాకు అన్నీ ఉన్నాయి కదా, నేను ఎందుకు కష్టపడాలి, నాకు అన్నీ ఉన్నాయి ఎందుకు కష్టపడాలి అనేది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ మైండ్లో బలంగా పడిపోతాం. సో పేరెంట్స్గా మనం ఏం చేస్తున్నాం అంటే, చిన్నప్పుడు నుండే వాళ్ళకి ఫీడింగ్ ఇస్తున్నాం, మేము ఉన్నాం నీకు, నీ ఇష్టం వచ్చేట్టున్నాను చెప్పేసి. కానీ మనం ఏం చేయాలంటే, వాడికి ఊహ రానంత వరకు మనం అనుకున్న లగ్జరీ లైఫ్ ఇవ్వచ్చు. ఎప్పుడైతే ఆ స్టూడెంట్కి, ఆ పిల్లవాడికి కానీ, ఆ అమ్మాయికి కానీ ఒక నాలెడ్జ్, అంటే ఊహ వస్తుంది, ఒక మెచ్యూరిటీ మైండ్ వస్తుంది, వీళ్ళు ఆలోచించగలుగుతున్నారు అనే సందర్భంలో వాళ్ళకి ఏం చేయాలంటే, మనము ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి చూపించాలి. ప్రాబ్లమ్స్, ఐ మీన్ ప్రాబ్లమ్స్ అంటే కష్టాలు, కష్టాలు చూపించాలి, సుఖాలు చూపించాలి, ఆ ప్రాబ్లమ్ వస్తే ఎలా రెక్టిఫై కావాలో చూపించగలిగి పేరెంట్స్ చూపించాలి. ఇప్పుడు పేరెంట్స్ పిల్లలతో టైం స్పెండ్ చేస్తే కదా వాళ్ళకి అవన్నీ చూపించడానికి, టైం లేదు అసలు పేరెంట్స్కి, టైం లేదు, దెర్ ఇస్ నో టైం. ఎస్, ఇప్పుడు ఒక హస్బెండ్కి ఒక వైఫ్కి రిలేషన్షిప్లో టైం లేదు, అలాగే హస్బెండ్ వైఫ్ పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి టైం లేదు, దెర్ ఇస్ నో టైం అని వాళ్ళు అంటారు. కానీ టైం ఎక్కడికి వెళ్ళారు, టైం ఉంది. ఇప్పుడు టైం మొత్తం ఫోన్స్లోనే పెడుతున్నాం, ఫోన్లో పెట్టే 1/2 అవర్ 1 అవర్ టైం పిల్లలతో టైం స్పెండ్ చేస్తే వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అంటే, అండర్స్టాండింగ్ ఉంటుంది ఫ్యామిలీ మధ్యలో, అలాగే ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది. అట్ ఏ టైం పిల్లలకి తల్లిదండ్రుల మధ్య ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా నేను ఒక వీడియో చూశానండి, అమ్మాయి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఏజ్ ఉంటుంది, వాళ్ళ ఫాదర్ చనిపోయాడు, అమ్మాయి కంట్రోల్ నుంచి ఒక వాటర్ డ్రాప్ కూడా రాలేదండి.
అమ్మాయి కంట్లోంచి ఒక వాటర్ డ్రాప్ కూడా రాలేదు. అంటే అమ్మాయి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అంటే ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ ఉండొచ్చా అనుకుందాం, అప్ టు 15 ఇయర్స్. 15 సంవత్సరాలు తండ్రి పెంచితే ఆ అమ్మాయి కంట్లోంచి వాటర్ డ్రాప్ రావట్లేదంటే దాని మీనింగ్ ఏంటి? బాండింగ్ లేదు, అక్కడ బాండింగ్ లేదు, ఎఫెక్షన్ లేదు. ఎస్, అయ్యో మా నాన్న ఉన్నాడే రేపు అనుకుంటే, మనం అనుకుంటే మన గుండెలో ఇప్పుడు అసలు ఒక తెలియని ఒక బాధ అనిపిస్తుంది. కానీ ఆ పాప ఇంటర్మీడియట్ చదువుతున్న ఏజ్ ఉన్న పాపకి వాళ్ళ ఫాదర్ చనిపోతే కళ్ళలోంచి వాటర్ డ్రాప్ రాలేదు. ఎస్, వాళ్ళ మిస్సెస్ కూడా ఏదో వస్తున్నాయంటే వస్తున్నాయి, బట్ ఇక్కడ ఏమైందంటే వాళ్ళ మధ్య ఓన్లీ ఒక బిజినెస్ ఎఫెక్షన్ అనిపించింది నాకు. బిజినెస్ ఎఫెక్షన్ మీన్స్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు జాబ్, హస్బెండ్ జాబ్ చేయాలి, వైఫ్ జాబ్ చేయాలి, వీళ్ళిద్దరు సంపాదించుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద ఈవినింగ్ ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నారు, హ్యాపీగా చూసుకున్నారు. ఎక్కడ పిల్లలతో టైం స్పెండ్ చేశారు? మీ పిల్లలతో స్పెండ్ ఇప్పుడు ఈ డ్రీమ్స్ని ఇంకొకడు, ఇందాక మనం బెలూన్ ఎలా అయితే బ్లాస్ట్ అయిందో అలా డ్రీమ్ని పిల్లలకి ఏం డ్రీమ్ ఉందని తల్లిదండ్రులు వాళ్ళు అడగలేకపోతున్నారు. సో ఇప్పుడు ఒక స్ట్రీట్లో ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం. ఈ 10 మెంబర్స్ని ఒక 9 మెంబర్స్ బీటెక్ చదువుతున్నారనుకుందాం, బీటెక్ చేస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు 10th మెంబర్ నేనే అనుకోండి, ఇప్పుడు మా ఫాదర్ ఏం చేస్తాడండి? నన్ను ఏ ఎడ్యుకేషన్ ఇస్తాడు? బీటెక్. పారాను కూడా బీటెక్ అంటాడు. ఎందుకు తెలుసా? పక్కింటి పుల్లారావు కొడుకు బీటెక్, ఎదురుండి ఎల్లారావు కొడుకు బీటెక్. ఏ అందరు బీటెక్ చేస్తున్న ఐజీతేం కావాలి, నువ్వు బీటెక్ చేయాల్సిందే అంటాడు మా నాన్న. కానీ నా డ్రీమ్ ఏంటో మా నాన్న అడిగాడా? లేదు. నా గోల్ ఏంటి? అడిగారా? నువ్వు బీటెక్ ఏం చేద్దాం, ఒకవేళ ఎంసెట్లో ర్యాంక్ రాకపోయినా చేయాల్సి డొనేషన్ కట్టి మరి నన్ను బీటెక్ చేస్తారు. అందులోకి ఆ సబ్జెక్టులు ఏమున్నాయో తెలియదు, ఎట్లా పాస్ అవ్వాలో తెలియదు. ఇప్పుడు ఎలా ఎడ్యుకేషన్ అవుతుంది? ఇప్పుడు నాకేం అవసరం, నాకేం కావాలి, అర్థమైందండి? చాలా మంది స్టూడెంట్స్ నేను చూసి ఏంటంటే, సార్ మా నాన్న కోసం ఈ కోర్స్ తీసుకున్నాను సార్ నేను, మీరు మాకు ఒక 2 ఇయర్స్ ముందే మీరు మాకు ట్రైనింగ్ ఇచ్చింటే, గైడెన్స్ ఇచ్చింటే బాగుండు సార్. ఇట్లా చాలా మంది స్టూడెంట్స్ అంటారండి. అన్న ప్రతిసారి మనకు ఆటోమేటిక్గా బాధ ఉంటుంది అంటే అనిపిస్తుంది అనమాట, అరే మనం ఎంత బాధపడినా ఏం చేయలేం కదా. అప్పుడు నేను స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే, సరే ఇప్పుడు మీరు దాన్ని ఎలా మార్చలేరు కాబట్టి మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వరకు మీరు ఏదైతే చదువుతుందో దాన్ని ప్రేమించండి. మీరు ఏదైతే ఎడ్యుకేషన్ తీసుకున్నారో దాన్ని ప్రేమించండి. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీరు ఏం కావాలని మీరు చేయొచ్చు. సో ఇప్పుడు స్టూడెంట్కి ఏదైతే ఇష్టమైతే ఆ పని చేయగలిగితే వాడు సక్సెస్ అవుతాడు. లేదంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తుందంటే, ఫస్ట్ వాడికి నచ్చిన ఎడ్యుకేషన్లో పేరెంట్స్ ఫోర్స్గా జాయిన్ అవ్వడం, ఎస్ ఫస్ట్ థింగ్. అక్కడి నుంచి వాడు సర్వే అవ్వలేకపోవడం, బయటకు వచ్చిన వెంటనే వాడు లైఫ్లో ఫెయిల్యూర్. దీనికి వన్ ఆఫ్ ద రీజన్ ఎవరండి? పేరెంట్స్. ఎందుకు పేరెంట్ అంటే, పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి, సారీ మిమ్మల్ని ఏదో అంటున్నానని కాదు, పేరెంట్స్ ఇగో కోసం పక్కన వాళ్ళు ఏదో అనుకుంటారని చెప్పి వాడికి ఇష్టం లేని చదివిస్తున్నారు. ఇప్పుడు మనం ఎప్పుడైతే మన పిల్లలతో టైం స్పెండ్ చేస్తామో వాళ్ళకి మనకి ఏమి ఇష్టమో, మన పిల్లడికి ఏమి ఇష్టం, వాడికి ఏం వచ్చు, వాళ్ళు ఏం నాలెడ్జ్ ఉంది, వాళ్ళు ఏం స్కిల్ ఉంది అనేది యాజ్ అ పేరెంట్గా ఎవ్రీడే నువ్వు వాడుతుంటా ఒక మినిమమ్ 1 అవర్ 2 అవర్స్ మీ దగ్గర టైం లేదనుకోండి, కనీసం 10 నిమిషాలు మీ పిల్లల్ని కూర్చోబెట్టుకుని అది చదువు చదువు అని వద్దు, ఫోర్స్ వద్దు. మీకు ఏమొచ్చు నాన్న, మీకు ఏమి ఇష్టం, మీకు ఏం తెలుసు అనే పాయింట్స్ని పేరెంట్స్ కానీ గైడ్ చేయగలిగితే, వాళ్ళకున్న డ్రీమ్స్ వైపు పేరెంట్స్ ప్రోత్సహించగలిగితే డెఫినెట్లీ పిల్లలు సక్సెస్ అవుతారు, వీళ్ళు సక్సెస్ అవ్వగలుగుతారు. ఎండ్ ఆఫ్ ద డే చాలా మంది స్టూడెంట్స్ ఇంకో క్వశ్చన్ అడుగుతారు, సార్ మాకు ఏదైనా ఒక ఇన్కమ్ సోర్స్ గురించి కానివ్వచ్చు, లేదా మేము గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత మేము ఏదైనా చేయాలని మాకు ఇన్కమ్ కోసం ఏదైనా ఒక ఐడియా ఇవ్వండి అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ ఎపిసోడ్లో దీనికి ఒక చిన్న టిప్ మీకు నేను చెప్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.